నాలుగవ రాశి కర్కాటక రాశి. అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అయితే 12 రాశులు, 12 రాశుల్లో కర్కాటక రాశికి సింహరాశికి కర్కాటకానికి చంద్రుడు, సింహానికి సూర్యుడు. ఇక రెండో రాశికి ఆయనకి స్థానం లేదు. మిగతా గ్రహాలన్నీ కూడా రెండేసి రాశులకు అధిపతులైనారు. కానీ ఈ కర్కాటక రాశి సింహరాశి కూడా సింహరాశి తర్వాత చెప్పుకుందాం. కర్కాటక రాశి చాలా విశేషమైనది. కర్కాటక రాశి ఎట్లా ఉంటుంది అంటే ఎంత ఎండ కాసినా సరే సాయంత్రం అయ్యేటప్పటికీ బయట కూర్చుంటాం, చల్లదనం కోసం కూర్చుంటాం, ప్రాణవాయువు కావాలి మనకు. ఎంత చెమట పట్టినా ప్రాణవాయువు కనుక పీల్చుకుంటే ఆవేదన పోతుంది. మరి ఈ ప్రాణవాయువు చెట్లిస్తున్నాయి, మన నుంచి బొగ్గు పులుసు వాయువు వస్తుంది. మన శ్వాస ఇంకోటి తగిలితే చచ్చిపోతాడు, కానీ మన శ్వాస మన వాయువుని చెట్లు తీసుకొని మనకు ప్రాణవాయువు వస్తున్నాయి. అటువంటి చెట్లు, ఆ చంద్రుడు మనకు మేలు చేసేటువంటి వాడు. కాబట్టి ఆ చంద్రుడు చాలా ప్రేమస్వరూపుడు, ఎవరి ఎందు కూడా శత్రుత్వం లేనటువంటి వాడు చంద్రుడు. అందరినీ ప్రేమగా చూస్తాడు, ఆనందమైన స్వభావం. దాంట్లో ఆ కర్కాటక రాశి వాళ్ళు అవతల వాళ్ళకి సుఖం మేలు చేసి సంతోషపడతారు. తను తినకుండా కూడా అవతల వాళ్ళే పెట్టి వాళ్ళందరూ తిన్నారు, నేను తినకపోయినా పర్వాలేదని సంతోషపడతారు. అటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో జన్మ ఎత్తాలి అంటే పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ పుణ్యం ఉంటేనే కర్కాటక రాశిలో పుడతారు. ఈ కర్కాటక రాశికి పుష్యమి నక్షత్రం, నాలుగవ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. ఈ పుష్యమి నక్షత్రం ఎట్లా చెప్పాడంటే జ్యాద్యోతిష్య పుష్యతో పూజితో గురునామక వాగీశ్యామరేద్యశ్చ జీవోద్యవ పురోహిత. దేవతలకు పురోహితుడు గురువు. ఈ గురువు ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి గురువు. పుష్యమి నక్షత్ర అధిపతి గురువు. పుష్యమి నక్షత్రానికి మహర్దశానాథుడు శని. శని మంచివాడే, గురువు మంచివాడే. అయితే గురువు ఏం చేస్తాడు, చదవకపోతే కొడతాడు, కొట్టినప్పుడు గురువు దుర్మార్గుడు. మరి శని కూడా నువ్వు తప్పు చేస్తే శిక్షిస్తాడు, అంతేగాని నిన్ను ఎప్పుడూ రక్షించేవాడే. మరి అటువంటి శని గురువులు ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతులు. ఎంతో జ్ఞానం కలిగి ఉంటారు, వాళ్ళు అందరికీ మేలు చేస్తూ ఉంటారు. అటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎంత కష్టమైనా సరే భరాయిస్తారు, కష్టం కష్టంగా ఆలోచించరు. కొంతమంది అయితే కాస్త కష్టం వస్తే ఏడుస్తూ కూర్చుంటారు, అంతేకాదు ఈ రాశికి గురువు, రవి, కేతువు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి. మరి 8 గ్రహాల్లో 3 గ్రహాలు బాగుంటే 5 గ్రహాలు బాగాలేవు. గురువు ఏకాదశిలో ఉన్నాడు, చదువుకునేవాడు, విదేశాలకు వెళ్ళేవాడు, ఉద్యోగం చేసేవాళ్ళకి ఉద్యోగం ప్రమోషన్ కావాల్సిన వాళ్ళు బాగా ఉపయోగపడతారు. రవి కూడా బాగున్నాడు. రవిరేఖ సాముద్రికంలో రవిరేఖలు లేకపోతే ఎన్ని రేఖలున్నా ఉపయోగం లేదంటాడు. రవి బాగున్నాడు, రవి గురువు. కేతువు బాగున్నాడు, కేతువు మంచి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. కేతువు, రవి, కేతువు, గురువు ఈ మూడు గ్రహాలే బాగున్నాయి. తర్వాత శుక్రుడు కూడా బాగున్నాడు. 4 గ్రహాలు, గురువు, రవి, కేతువు, శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి. మిగతా 4 గ్రహాలు మాత్రం బాగా లేవు. అందువల్ల శని అష్టమంలో ఉన్నాడు. శని అష్టమంలో ఉంటే ప్రాణ కంటకుడు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. శని మరి అష్టమం, కుజుడు ద్వాదశం, ఈ రెండు కూడా చాలా ఘోరమైనటువంటివి. దీనివల్ల ప్రాణ కంటకుడు, ప్రాణం పోయేంత పరిస్థితి. ఎక్కడో చోట ఇరుక్కుంటారు, ఎవరికైనా డబ్బులు ఇచ్చో మధ్య అడ్డం ఉండో ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు జాగ్రత్తగా మీ జాతకం చూపించుకోవాలి. అష్టమ శని కర్కాటక రాశి వాళ్ళకి, ఈ అష్టమ శనికి 19,000 ముందు శని జపం చేయించుకోవాలి. ఇంకొక సంవత్సరం ఉన్నాడు,
ఈ సంవత్సరం చివరి లోపల ఎప్పుడైనా సరే నీవు చేసిన తప్పుకి నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాడు కాబట్టి ఈ రాశివాడు ముందు మీ జాతకం చూపించుకోండి కర్కాటక రాశి చాలా ఉన్నతమైంది చాలా బాగుంటుంది చాలా చిన్నది కాదు తా ఒకళ్ళకి పెట్టింది ముఖ్యంట అట్లాంటి మనస్తత్వం గల వాళ్ళు వాళ్ళే కుంటుపడితే దేశమే నాశనమైపోతుంది కాబట్టి ఈ రాశివాళ్ళు జాగ్రత్తగా ఎవరైనా సరే శాంతి చేసుకోవటం జన్మ నక్షత్ర రీత్యా శని కుదురు పూర్తిగా బాగాలేదు శని కుదురుల వల్ల చాలా ఇబ్బందులు అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది ప్రాణకంటకుడు కటిక్కిన చిన్న దెబ్బలు కూడా ఏం లేదు బండి మీద పోతూ పోతూ వెనకబడితే తలకాయకి తగిలిన దెబ్బ వల్ల ఏమి పైకి కనపడలే బొప్పే కట్టింది ఆపరేషన్ చేస్తే 20 లక్షలైంది ఏమిటంటే మరి ఆ గ్రహస్థితి అట్లాంటిది ఇది కూడా అట్లాంటి గ్రహస్థితి కాబట్టి ముందు జాగ్రత్త పడండి జాతకాలు చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి శుక్రుడు కేతువు గురువు వీళ్ళు ముగ్గురు మీకు ఉపయోగపడాలి మరి శుక్రుడు రవి కేతువు గురువు ఈ 4 గ్రహాలు మీకు ఉపయోగపడాలంటే మీ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే మనకు 8 అవయవాలు 2 చెవులు 2 ముక్కులు 4 నోరు 1 5 తర్వాత కాళ్ళు చేతులు మరి ఇవన్నీ కూడా ఏ అవయవం పనిచేయకపోయినా బాధే కాబట్టి ప్రతిదానికి ఏదో 1 2 గ్రహాలు తీసుకొచ్చి చెబుతున్నామంటే మరి చెవులు వినపడకపోతే ఎట్లా కళ్ళు కనపడకపోతే ఎట్లా ముక్కు గాలి పీల్చలేకపోతే ఎట్లా ఆహారం నవిలి తినలేకపోతే ఎట్లా మరి ఇట్లాంటిది ఏదో ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బందిని తీర్చుకుంటానికి మీకు చెబుతూ ఉన్నా కాబట్టి అన్ని పనులు ఒకటిగా కాదు అన్నంలో రోజు ఒకటే కూర తింటావా తినవు మారాలి మారితేనే కానీ నీకు ఇష్టం కాదు ఒకటే కూర నెల రోజులు పెడితే అన్నం తింటాం మానుకుంటావు అట్లాగే అన్నిట్లో చెడును మాత్రం పూర్తిగా దాన్ని చెడు లేకుండా చూసుకోవడం చాలా అవసరం స్వస్తి.